ఫ్రెండ్స్, హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటంటే మనం ఓన్లీ మార్చ్ అయితే ఎందుకు ఉమెన్స్ డే చేసుకోవాలి? నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతిరోజు ఉమెన్స్ లా పుట్టినందుకు, ఆడవాళ్ళలా పుట్టినందుకు మనం ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే నేను ఏంటంటే వన్ డే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట లేడీస్లా పుట్టినందుకు. ఎందుకనంటే మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళు లేదే మనకి ప్రపంచం అనేది లేదన్నమాట. ఇంకొకటి పాయింట్ ఏంటంటే నేను ఈ సరౌండింగ్స్ అంటే మా చుట్టుపక్కల నేను అబ్జర్వ్ చేస్తుంది అంటే చాలామందిని చూసి కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాను లేడీస్ గురించి. సో ఇప్పుడు కూడా నేను చాలామందిని చూస్తున్నాను, చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యింది, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా వాళ్ళకి అమ్మాయి పుడితే అసలు మాకు పాప పుట్టిందని కళ్ళలో వాటర్ తెచ్చేసుకోవడం ఇలా చేస్తున్నారు. నాకేంటి అర్థం కావట్లేదు, ఏం డిఫరెన్స్ అర్థం కావట్లేదు అబ్బాయికి అమ్మాయికి. అబ్బాయిలో జాబ్ చేస్తున్నారు, అమ్మాయిలో జాబ్ చేస్తున్నారు. నేను నా విధంగా చెప్పాలంటే ఈక్వల్ అనమాట, కానీ నేను అమ్మాయిలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మా ఫాదర్కి మేము ముగ్గురం అమ్మాయిలం అనమాట. నేను వచ్చి మిడిల్, నాకు ఒక ఎల్డర్ సిస్టర్, యంగర్ సిస్టర్ ఉంది, అక్క చెల్లి ఉన్నారు. సో మా ఫాదర్ ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఇదే థింక్ చేస్తుంటే నాకు అమ్మాయిలే ఉన్నారే అబ్బాయిలే లేరే అని అంటే ప్రజెంట్ మేము ఇట్లా చదువుకొని ఇలా ఉంటామా? ఏ రోజు నాకు తెలిసి అయితే మా ఫాదర్ నాకు అబ్బాయిలు లేరే అని మా మదర్ కానీ ఫాదర్ కానీ ఫీల్ అవ్వలేదన్నమాట. సో నాకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏముంటుందని, మాకు ఏ రోజు అనిపించలేదు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఇప్పుడు కూడా అమ్మాయి పుడతానే నాతోనే చాలామంది అంటున్నారు ఏంటంటే అయ్యో నాకు మాకు అబ్బాయి పుట్టలేదు అమ్మాయి అని. ఓకే, ఉంటే అబ్బాయి అమ్మాయి అందరికీ బాగుంటుంది, ఇద్దరు ఉంటే, లేకపోయినా అసలు ఏం పర్లేదు అనమాట. అసలు అమ్మాయి ఉన్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు నా ఉద్దేశంలో. నాకు మేము ముగ్గురం అమ్మాయిలా, మళ్ళీ నాకు పాప పుడితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాను. డాక్టర్ వాళ్ళు ఏంటంటే నాకు ఆపరేషన్ థియేటర్లో మీకు బాబు పుట్టారని చెప్పారు. నా కళ్ళల్లోంచి చాలా వాటర్ వచ్చేసాయన్నమాట, నేను ఏది ఫిక్స్ అవుతే అది రివర్స్ అవుతుంది అని చెప్పేసి. డాక్టర్ నన్ను ఒకటే అడిగింది, ఏమ్మా నీకు ఫస్ట్ డెలివరీనే కదా ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అని అంటే నాకు అమ్మాయి అంటే ఇష్టం అని అన్నా. సో ఏంటంటే నాకు అబ్బాయి పుట్టి నేను ఇలా చెప్తున్నాడు అని కాదు, నాకైతే అమ్మాయి అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో మేము ముగ్గురు సిస్టర్స్ ఉంటే మా చెల్లికి ఒక పాప ఉంది, మిగతా అందరు అబ్బాయిలే అనమాట. అసలు దాన్ని చూస్తుంటే రోజు అసలు అంత ఆనందంగా అనిపిస్తుంది. సో ఏం ఫీల్ అవ్వకూడదు, అసలు అమ్మాయిలు అనేదే ఇంకా పేరెంట్స్కి చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో అమ్మాయిలు తిరుగుతున్న అమ్మాయిలు ఉంటే. సో హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ అవుతానే మనం ఏమవుతుంది, వేరే ఇంటికి వెళ్ళిపోతాం, సర్నేమ్ చేంజ్ అవుతుంది, ఇంటి పేరు చేంజ్ అవుతుంది, అన్నీ చేంజ్ అవుతాయి. వచ్చిన అమ్మాయిని ఏం చేస్తున్నారంటే, నేను ఇప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ చూసాను మా సరౌండింగ్స్లో. ఎలా అంటే వచ్చిన వెంటనే అమ్మాయి మొత్తం అంటే మెయిడ్ని కూడా పని ఆమెను కూడా మాన్పించేసి పని చేయించాలని ట్రై చేస్తారనమాట కోడలతో, పెళ్ళి అయిందన్న వెంటనే అట్లా. అసలు నాకు అర్థం కావట్లేదు, మీ కూతురేమో ప్రశాంత్ బాగుండాలి సుఖంగా, వేరే ఇంటి దగ్గర నుంచి వచ్చిన అమ్మాయి ఏమో మీకు ఇంటికి పని చేయడానికి వచ్చినట్టు ఎందుకు ఫీల్ అవుతారో నాకు అర్థం కాదు. ఒక కోడల్ని కూతురులా ట్రీట్ చేస్తే కోడలు కూడా మిమ్మల్ని తల్లిలా ట్రీట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. వచ్చిన అమ్మాయికి కొంచెం లీనియన్స్ ఇచ్చి ఒక 1-2 మంత్స్ తనంటూ ఇది మన ఫ్యామిలీ అని మీరు అలవాటు పడితే తను కూడా మీకు అలవాటు పడుతుంది. లేదు మీరు రివర్స్లో ఉంటే ఈ కాలంలో అమ్మాయిలు వాళ్ళు రివర్సే అవుతారు. సో ఇదంతా కాకుండా హ్యాపీగా ఉండాలి. నేనేంటంటే ఇంతవరకు నా ఇంట్రొడక్షన్ వీడియో కూడా నేను ఎక్కడ షేర్ చేయలేదు, బట్ అందరూ హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అంటే మెయిన్ హ్యాపీ ఉమెన్స్ డే అంటే సరిపోదు కదా, కొన్ని పాయింట్స్ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో. నేను పిల్లలు పుట్టాక ఓన్లీ వైఫ్ బయట వర్క్ చేస్తూ మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, ఓన్లీ మదరే చూడాలి అనే రూల్ ఎక్కడా లేదండి. పేరెంటింగ్ అంటారు, పేరెంటింగ్ అని అంటే ఏంటి, ఇద్దరు కలిసి చూసుకోవడం అనమాట. ఒకరే చూడాలి అని రూల్ లేదు. ఆడవాళ్ళు పుట్టినప్పుడు ఇంకా పిల్లల్ని వాళ్ళు ఆడవాళ్ళే చూడాలి, వాళ్ళే చేయాలి పనులు అని ఏం లేదు. షేర్ చేసుకోండి, మనం మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉండి మీ ఇంట్లో వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటే అందరితో హ్యాపీగా ఉంటారు. లేదు అని అంటే అది హ్యాపీ ఫ్యామిలీ అవ్వదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాళ్ళకున్న హాబీస్, వాళ్ళకి ఇంట్రెస్ట్లు అవన్నీ తెలుసుకొని వాళ్ళని అడిగి ఏం ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకనంటే లేడీస్ అనగా ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోన్స్ చేంజెస్ అవుతాయి, పేరెంట్స్ని వదిలేసి వస్తారు వేరే లొకేషన్స్కి, వాళ్ళంతా అంత బాడీ అంతా చేంజ్ అయిపోతుంది వాళ్ళది, వాళ్ళ ఇది మైండ్ కానీ ఏదైనా చేంజ్ అయిపోతుంది. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళని బిజీగా ఉంచాలని చూస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారన్నమాట. సో నేనేంటంటే నేను ఎక్కువ బయట ఎక్కువ మాట్లాడను, ఇవి కొంచెం ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా నన్ను ఏమనుకోకండి. సో ఏదో క్యాజువల్గా ఏదో చెప్పాలనుకున్నాను.
సో మాకు చిన్నగా ఉన్న పేరెంట్స్ అంటే ఇలా అబ్బాయిలాగే మీకు ఇష్టం వచ్చిన పని చేయండి అనేవాళ్ళు, రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు కాదు. మనం ఎప్పుడైనా మన పిల్లలకి రిస్ట్రిక్షన్స్ పెట్టకపోతే వాళ్ళు కూడా పాజిటివ్గా పెరుగుతారు. రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇదే పని చేయండి అదే పని చేయండి అనే అమ్మాయిలకు కానీ ఎవరికైనా పెడితే వాళ్ళు రివర్స్ అవుతారనమాట. సో ఎప్పుడైనా మనం పేరెంట్స్ పేరెంట్స్ లాగా ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉంటారు. సో ఎప్పుడైనా మన ఇంట్లో ఒక పాప కానీ ఎవరైనా పుట్టారనుకోండి, సెలబ్రేట్ చేసుకోండి. అంతేగాని అయ్యో నాకు అమ్మాయి పుట్టింది అని ఫీల్ అవ్వకండి. ఎందుకనంటే అమ్మాయి ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అనమాట. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా మనం కొనలేము. మీకు ఏదైనా చెయ్యాలని ఉంటే అంటే టార్గెట్ ఉంటే మటుకు అది చెయ్యండి. మనం ఎవరి కోసమో ఇది వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇంట్లో ఒకసారి పర్మిషన్ తీసుకొని ఏంటి అని చెయ్యొచ్చా అని వాళ్ళ ఎంకరేజ్మెంట్తో చెయ్యండి. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఈవెన్ నేను ఇప్పుడు ఏంటంటే ఈ 10 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది ఎగ్జాక్ట్గా. నేను బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే 2 ఇయర్స్ సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేశాను. దాని తర్వాత ఏంటంటే బాబు వెంటనే బాబు, దాని తర్వాత నాకు కుదరలేదన్నమాట. మా బాబు పుట్టాక జాబ్ చేయడానికి కూడా ఇప్పుడు 10 ఇయర్స్ అయింది. చూసుకుంటే నాకంటూ ఏమీ లేదు, అంటే ఏం చేశానా అని అనిపిస్తుంది ఒక్కోసారి తలుచుకుంటే. సో దాని తర్వాత నేను ఇంట్లో చేసే ఈ మధ్యన నేను ఎక్కువ నేను టీవీ చూడను అనమాట. ఎప్పుడన్నా ఫోన్ చూస్తూ ఉంటా. చాలామంది వీలాగ్స్ అని ఇదని చేస్తున్నారు. నేను అవి చూసేదాన్ని. కొంచెం కొంచెం నచ్చిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొందరు వీలాగ్స్ ఉన్నాయి, నచ్చేది. దాని తర్వాత అనిపించింది అంటే మనం చేసే పనే కదా అందరికి చూపించేది. సో యూస్ఫుల్ కూడా అవ్వచ్చేమో అని స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి 1.5 మంత్ అయింది. మెయిన్ ఏంటంటే ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే నేను నా ఫోటో నేను పబ్లిక్గా పెట్టాలంటే మనం భయపడతాం, అలాంటిది వీడియోస్ అని చాలా భయపడ్డాను. కానీ నాకు చాలామంది మా సిస్టర్స్ కానీ నాకు తర్వాత ఫ్రెండ్స్ ఫ్యూ ఫ్రెండ్స్ కానీ బాగా ఎంకరేజ్ చేశారు. ఏముంది మనం పెట్టే వీడియోస్ బాగుంటే ఎవరు ఏమంటారు, సో చెయ్యి నువ్వు అని అన్నారు. కానీ నేనేంటంటే బయట నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అంటూ ఏమీ ఎక్కువ లేరు, కొందరు చాలా తక్కువ ఉంటారనమాట. నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ మింగిల్ అవ్వను. సో చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా నేను మాట్లాడడం తక్కువ కాబట్టి నేను ఎలా మాట్లాడగలను, ఏంటి ఇది పాసిబుల్లా అనుకున్నా. ఇప్పుడు నా వీడియోస్ నేను చూస్తుంటే మాట్లాడడం కానీ ఇవి కానీ నాకు కొంచెం నవ్వు వస్తుంది అనమాట. బట్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఇప్పుడు లాస్ట్ వీడియోస్కి కంపేర్ చేస్తే ఈ వీడియోస్కి. మనం ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు బ్యాక్ వెళ్ళిపోకుండా, సో కొంచెం ఎంకరేజ్ కనుక్కొని ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటే ప్రొసీడ్ అవ్వండి. మెయిన్ సో మనకి అంటూ ఒక మైండ్కి పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.